Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కుప్పం పెద్ద సమస్యగా మారబోతోందా? చూస్తుంటే చంద్రబాబు నాయుడుకు వచ్చే ఎన్నికలలో కుప్పం నియోజకవర్గమే పెద్ద సమస్యగా మారబోతోందనే అనిపిస్తోంది. తాను నేరుగా రాకుండానే 2014 వరకు నామినేషన్ పేపర్లు పంపితే చాలు చంద్రబాబు గెలిచిపోయేవారు. అలాంటిది 2019 ఎన్నికలలో గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది 2024 ఎన్నికలలో గెలుపు అంత ఈజీ కాదని తేలిపోయింది. దీనికి కారణం ఏంటంటే నియోజకవర్గంలో పార్టీ పునాదులు బాగా కదిలిపోవడమే. సర్పంచ్ ఎన్నిక దగ్గర నుండి మున్సిపల్ ఎన్నిక వరకు టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. రాబోయే ఎన్నికలలో ఇదే పెద్ద సమస్యగా మారబోతోంది. తన గెలుపునకు చిత్తశుద్ధితో పనిచేసేవారు ఎవరు? తనకు గోతులు తవ్వేవారెవరో తెలుసుకోవడమే చంద్రబాబుకు అసలైన సమస్య. పార్టీలో కోవార్టులున్నారని స్వయంగా చంద్రబాబే చెప్పారు. అలాంటి కోవార్టులను ఏరిపారేస్తానంటూ హెచ్చరించారు. అయితే ఇంతకాలమైనా కుప్పం నేతల్లో ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీలో ఎక్కువ మంది నేతలు తిరస్కరించిన వాళ్లే ఇప్పుడు కూడా బాధ్యతలు చూసుకుంటున్నారు. రేపు సమస్య ఎలా వస్తుందంటే గెలుపు బాధ్యతలను నియోజకవర్గంలో నేతలపై వదిలేయలేరు. అలాగని కుప్పంలోనే కూర్చోలేరు. కుప్పంలోనే ప్రచారం చేసుకుని కూర్చుంటే మిగిలిన నియోజకవర్గాలలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగని కుప్పంలో నామినేషన్ వేసి మిగిలిన నియోజకవర్గాల్లో తిరుగుతుంటే కుప్పం ఏమైపోతుందో అనే టెన్షన్. 2014 ఎన్నికల వరకు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అన్నది లేకుండా చేసుకుని చంద్రబాబు హ్యాపీగా ఉన్నారు. అలాంటిది 2019 తర్వాత ప్లేట్ మారిపోయింది. ప్రతి చిన్న ఎన్నికకు స్వయంగా చంద్రబాబే చెమటోడ్చాల్సి వచ్చింది. కుప్పం మున్సిపాలిటీలో గెలుపునకు చంద్రబాబు లోకేష్ వారం రోజుల పాటు ప్రచారం చేసినా ఉపయోగం లేకపోయింది. చివరకు కుప్పం పార్టీలో తెలియదేమంటే కోవాట్లే ఎక్కువగా ఉన్నారని. మరి వాళ్లను ఏరేసేది ఎప్పుడు? నిఖార్సైన నేతలను రెడీ చేసుకునేది ఎప్పుడు? ఎన్నికలకేమో ఇంకా ఉండేది 2 ఏళ్లే. కాబట్టి చేయాల్సిన పనేదో చంద్రబాబు తొందరగా చేసేస్తే బాగుంటుంది. లేకపోతే గెలుపు కష్టమనే చెప్పాలి.